మన మూలాధారము హెర్టిజన్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది హెర్టిజన్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ అంటే ఫ్రీక్వెన్సీ యొక్క పౌనపుణ్యంలో అత్యంత తక్కువ పౌనపుణ్యం కలది హెర్టిజియన్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది బ్యాండ్స్ అంటే కూడా ఏం లేవు ఒక ఎనర్జీ ఉన్నటువంటి ఆ తలాలని మనం బ్యాండ్స్ అంటుంటాము మీకు అది అంత కన్ఫ్యూజ్ అవసరం లేదు హెట్టీజియన్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది దాని యొక్క లక్షణం ఏంటంటే దాని యొక్క చైతన్యం యొక్క పరిధి ఏంటంటే ఎలాగోలా బతికేస్తే చాలు సర్వైవల్నెస్ ఎక్కడ ఉంటుంది రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ దగ్గర ఉంటుంది ఓకేనా మాస్టర్స్ ఇది మొట్టమొదటి కింది నుంచి మనం పైకి వస్తాం కాబట్టి మూలాధారానికి సంబంధించినటువంటి జ్ఞానపు సమాచారం కొద్దిగా పైకి వస్తే మనకి ఏముంటుంది స్వాధిష్టానం స్వాధిష్టాన చక్రం అంటుంటాము సెకండ్ సీల్ సెకండ్ చక్ర సెకండ్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఏ కాన్షియస్నెస్ సెకండ్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈ కాన్షియస్నెస్ మనకి అబ్డామిన్ కంటే కింద ఉంటుంది రీప్రొడక్టివ్ ఆర్గాన్స్కి మన నాభి ప్రాంతానికి మధ్యలో ఉంటుంది అబ్డామిన్ దగ్గర ఉంటుంది దీనికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ వచ్చేసేసి ఇన్ఫ్రారెడ్ ఫ్రీక్వెన్సీ ఐఆర్ ఫ్రీక్వెన్సీ అంటాం మనం అంటే ఇంకొంచెం ఎక్కువ కాంతి కిరణం ఇంకొంచెం ఎక్కువ పౌన పుణ్యంతోగా చలిస్తూ ఉంటుంది ఇది ఇన్ఫ్రారెడ్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది దీని చైతన్యాన్ని మనం సోషల్ కాన్షియస్నెస్ అంటాము సమాజంతో ఇక్కడ మనం ఎక్కువగా ప్రభావితం కావడం ప్రారంభిస్తాము సర్వైవల్నెస్లో కూడా ప్రభావితం అవుతాం సమాజంతో కానీ అది ఇంకా లోయర్ కాన్షియస్నెస్ లోయర్ సెకండరీ కాన్షియస్నెస్ ఇక్కడ వచ్చేసేసి నాభికి ప్రత్యుత్పత్తి అవయవాలకి మధ్యలో ఉంటుంది అబ్డామిన్ కింద ఉంటుంది సోషల్ కాన్షియస్నెస్ ఉంటుంది అక్కడ ఇక్కడ సమాజంతో పూర్తిగా లీనమవుతాము దీనికి సంబంధించిన లక్షణాలు గ పెయిన్ అండ్ సఫరింగ్ రాసుకోండి సెకండ్ సీల్ ఈజ్ ఈక్వల్ టు ద పెయిన్ అండ్ సఫరింగ్